అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్ ట్యుటోరియల్స్. నా ఛానల్ని ఆదరించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఈ వీడియోలో నేను మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఏ విధంగా అనాలిసిస్ చేయాలి సైకాలజీలో అనే అంశం పైన ఈరోజు నేను మీకు ఒక చక్కని వీడియో అయితే చేస్తున్నాను. ఇది చివరి వరకు చూసినట్లయితే మీకు 2024 టెట్లో జరిగినటువంటి సైకాలజీలో పెరుగుదల వికాసం అనేటువంటి అంశంపై వాటి మధ్య భేదాలు వాటి సూత్రాలు సంబంధించినటువంటి ప్రశ్నలలో మీరు ఏ విధంగా అనాలిసిస్ చేయాలని నేను మీకు నేర్పిస్తాను. అయితే మీరు ఏ టెక్స్ట్ బుక్నైనా కానీ ఒకసారి చదివిన తర్వాత ప్రీవియస్ పేపర్ని అనాలిసిస్ చేయాలి. ఉదాహరణకి నేను ఇప్పుడు సైకాలజీ అనాలిసిస్ చేస్తున్నా కదా, ఈ సైకాలజీ అనాలిసిస్ చేశానంటే నేను ఆ సైకాలజీ బుక్ని కనీసం ఒకటి కానీ రెండు సార్లు కానీ చదివి ఉండాలన్నమాట. కాబట్టి మీరు కూడా ఒకసారి కానీ రెండు సార్లు కానీ మీరు సైకాలజీ బుక్ చదివిన తర్వాత 2024లో జరిగినటువంటి టెట్ పేపర్స్ని తీసుకొని దాంట్లో ఒక క్వశ్చన్ ఒక టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేసి వాటిని మీరు అనాలిసిస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇప్పుడు అదేందో ఈ విధంగా ఎలా చేయాలో ఈ వీడియో నేను మీకు వివరిస్తాను. చక్కగా చివరి వరకు వినండి. 1 మార్క్ ప్లస్ ఒక కాన్సెప్ట్ మొత్తం కూడా మీకు క్లియర్ అయిపోతుంది అన్నమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ భాషా వికాసం. చూడండి ఇక్కడ భాషా వికాసం మొదట కేరింతలు ముద్దు పలుకులతో ప్రారంభమయ్యి క్రమంగా సంభాషణకు దారితీయడాన్ని సూచించే వికాస నియమం ఏంటి అన్నాడు. వికాస నియమం ఏంటి అని మనకి ప్రశ్న అడటం జరిగింది అన్నమాట. సో చూడండి, లాంగ్వేజ్ డెవలప్మెంట్ స్టార్ట్ విత్ కుకింగ్ బబ్లింగ్ అండ్ గ్రాడ్యువల్లీ లీడ్స్ టు కాన్వర్జేషన్స్ యాజ్ పర్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కంటిన్యూయింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనిఫార్మిటీ ఆఫ్ ప్యాటర్న్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇదండి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. దీంట్లో మొదటి ఆప్షన్ ఏమి ఇచ్చారు, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది, వికాసం సంచితమైనది. ఈ క్వశ్చన్ చదవగానే మనకు ఒక ఐడియా అయితే రావాలి. దీన్ని మనకి ఏ లెసన్లో నుంచి ఇచ్చాడు, వికాస సూత్రాలు అనేటువంటి టాపిక్ నుంచి ఇచ్చాడనేటువంటి మనకి ప్రధానంగా మనకు అర్థమైంది అనమాట. ఇప్పుడు మనకి వికాస సూత్రాల్లో ఈ 4 సూత్రాలు తెలిసి ఉండాలి. వైయక్తిక భేదాలు అంటే ఏంటి? చూడండి, శిశువులందరిలోనూ వికాసం అనేది అర్థమైందా, ఒకే క్రమంలో కానీ ఒకే నమూనాలో కానీ సాగినప్పటికీ అందరిలో ఒకే వేగంతో సాగదు, అంటే ఒకే ఆర్డర్లో వెళ్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, బి అనే మా అన్న ఉన్నాడు, అర్థమైందా, ఏ బి మీ ఇద్దరం కూడా చాలా హెల్దీగా పుట్టి మీ ఇద్దరం కూడా మాటలు నేర్చుకున్నాము, అర్థమైందా, మాటలు నేర్చుకున్నాము, ఒకే రకంగా ఎదుగుతూ ఉన్నాము, అర్థమైందా, అని నేర్చుకున్నాము. అయితే మా ఇద్దరి ప్రాకటంలో అంటే చలనాత్మక కౌశల్యాలో నేను మాత్రం 5 నెలలకే పాకాను, మా అన్న మాత్రం 6 నెలలకు పాకాడు, నాకు మాత్రం మాటలు సంవత్సరానికే వచ్చినాయి, మా అన్నకి 2 సంవత్సరాలకు వచ్చినాయి, 24 నెలలకు వచ్చినాయి. అంటే దీని అర్థం ఏంటయ్యా అంటే ఇక్కడ ఏ అనే బి అనే వ్యక్తుల మధ్య రెండింటి మధ్య ఏమున్నాయన్నమాట, భేదం ఉంది. దీన్ని ఏమంటారంటే వైయక్తిక భేదాలు. ఇద్దరం హెల్దీగానే పుట్టాము, మా కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నేను మాత్రం 5 నెలలకే నడిచాను, మా అన్న మాత్రం 6 నెలలకు నడిచాడు, నేను మాత్రం 12 నెలలకు మాట్లాడగలిగాను, మా అన్న మాత్రం 24 నెలలకు మాట్లాడాడు అనుకోండి. అంటే ఇద్దరిలో ఏం భేదాలు ఉన్నాయి, వ్యక్తికి వ్యక్తికి మధ్య భేదం ఉంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే వైయక్తిక భేదము అంటాం. అది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, మొదట కేరింతలు ముద్దు పలుకులు, తర్వాత క్రమంగా సంభాషణకు దారితీసింది. సో ఈ సూత్రం అనేది దీనికి కరెక్ట్ కాదు. నెక్స్ట్ చూడండి, వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందని ఇచ్చాడు. అవిచ్ఛిన్నంగా అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడు శుక్రకణము అండము ఎక్స్ వై ఈ రెండు కలిసి కూడా మనకేమైనా సంయుక్త బీజాన్ని ఏర్పాటు చేసి ఈ సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత ఒక శిశువుగా జన్మించిన తర్వాత తను జీవితాంతం మరణించేంత వరకు
మరణించేంత వరకు ప్రతిరోజు ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్, ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ సాగుతూనే ఉంటుంది అనమాట. అంటే పొందుతూనే ఉంటాడు అంటే ఏంటి, తన జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటాడు ఏదో ఒక విషయాన్ని. కాబట్టి ఇలాంటి సందర్భాన్ని ఏమంటామంటే అవిచ్ఛిన్నంగా సాగుతుంది అంటాం. ఇది కూడా దీనికి సంబంధం లేనిది. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాని ఉంటుంది. వికాసం అనేది ఒక ఖచ్చితమైన నమూనా అనేది, ఖచ్చితమైన నమూనా అనేది ఉంటుంది అనమాట. నిజమే కదా, వికాసం అనేది ఖచ్చితమైన ఒక నమూనా ఉంటుంది. ఇందా చూడండి, దీంట్లో చూడండి, నేను మాట్లాడటం నేర్చుకుంటున్నాను బాగా హెల్తీగా పుట్టాను, మా అన్నయ్య కూడా మాట్లాడటం బాగా నేర్చుకుంటున్నాడు. అంటే ఏంటి, కాకపోతే ఇద్దరి మధ్య భేదం ఉంది కానీ మాటలనేవి బాగానే సాగుతున్నాయి. చూడండి, నేను ఏబిసిడీలు నేర్చుకున్నాను, లెటర్స్ నేర్చుకున్నాను అనుకోండి, లెటర్స్ అంటే అక్షరాలు. ఫస్ట్ ఏం చేస్తాను, నేను ఆల్ఫాబెట్లో ఏబిసిడీలు నేర్చుకుంటాను. తర్వాత ఏం చేస్తాను, వర్డ్స్ నేర్చుకుంటాను. తర్వాత ఏం చేస్తాను, సెంటెన్స్ నేర్చుకుంటాను. తర్వాత ఏం చేస్తాను, పారాగ్రాఫ్స్ నేర్చుకుంటాను. తర్వాత ఏం చేస్తాను, ఎస్ఏస్ నేర్చుకుంటాను. అంటే ఏంటి, ఇక్కడ క్రమంగా ఒక నమూనాను అవలంబిస్తున్నాం. ఎవరు ఎస్ఏ స్టేజ్కి రావాలన్నా కానీ, ఎవరు ఎస్ఏ నేర్చుకోవాలన్నా కానీ, కానీ వాళ్ళకి ఏమొచ్చి ఉండాలి, లెటర్స్ వచ్చి ఉండాలి, వర్డ్స్ వచ్చి ఉండాలి, సెంటెన్స్ వచ్చి ఉండాలి, ఇంకేమి పారాగ్రాఫ్స్ వచ్చి ఉండాలి. అంటే ఈ నమూనాని ఖచ్చితంగా అందరూ కూడా ఏం చేయాలి, ఫాలో చేయాలి. అంటే నేను మాట్లాడుతున్నానంటే నాకేం చేయాలి, నేను కేరింతలో కొట్టి అంటే కిక్ అని అరుస్తూ ఉంటా చిన్నప్పుడు, అర్థమైందా. తర్వాత చిన్న చిన్న ముద్దు పలుకులు మాట్లాడుతూ ఉంటా, తర్వాత చిన్న చిన్న పదాలన్నీ జోడించి సంభాషణలు చేస్తూ ఉంటాను. అంటే ఏంటి, ఖచ్చితమైన ఒక నమూనాని అయితే నేనేం చేశాను, అవలంబించాను. నెక్స్ట్ చూడండి, వికాసం ఒక సంచితమైనది. సంచితమైనది అంటే ఏంటి, హఠాత్తుగా రావటం అనమాట, హఠాత్తుగా రావటం. ఉదాహరణకి నా ఈ పళ్ళే ఉన్నాయనుకోనా, అర్థమైందా, నోట్లో పళ్ళు ఉన్నాయనుకోనా, ఆ పళ్ళు లోపల పెరుగుతూ ఉంటాయి కానీ అనుకోకుండా ఒక హఠాత్తుగా ఒక రోజు బయటకు కనిపిస్తుంటాయి చిన్నపిల్లల్లో, అర్థమైందా. ఇలా హఠాత్తుగా సంభవించడాన్ని ఏమంటామంటే సంచితమైనది అంటాం. సంచితమైనది అంటే ఎన్నో వికాసాలు కలిసి అదేవిధంగా ఒకరోజు బయటపడటాన్ని ఏమంటామంటే సంచితమైనదిగా మనం చెప్తూ ఉంటాం అనమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్కి మనం ఈ విధంగా ఎగ్జాంపుల్ని మనం చేసుకోవచ్చు. ఓకేనా, మరి తర్వాత చూద్దాం. తర్వాత ఇంకొక క్వశ్చన్ని తీద్దాం దీంట్లోనే, ప్రీవియస్ ఇయర్ పేపర్లో ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్లో మనకి ఈ క్వశ్చన్ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, మొదట పిల్లవాడు వస్తువుల్ని పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతి వేళ్ళను పట్టుకోవడంలో వికాస సూత్రం ఏంటి అన్నాడు అనమాట. అంటే ఏంటి, మొదట ఏం చేశాడు, చేతి మొత్తాన్ని ఉపయోగించాడు, తర్వాత ఏం చేశాడు, చేతి వేళ్ళను ఉపయోగించాడు. వైయక్తిక భేదాలా దీంట్లో ఇద్దరు వ్యక్తుల గురించి ఏమైనా ఇచ్చాడా, లేదు. కాబట్టి వైయక్తిక భేదాలు కాదు. ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుందా అంటే ఒక ప్యాటర్నా, ఇది ప్యాటర్న్కి సంబంధించింది కాదు. కంటిన్యూస్గా సాగుతుందా, ఇది కాదు. వికాసం సాధారణ దశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. ఇప్పుడు దీని గురించి మనం ఒకసారి చూద్దాం. అంటే ఏంటి, ఫస్ట్ పిల్లవాడు ఏ విషయానైనా కానీ సాధారణ విషయాలు నేర్చుకొని తర్వాత నిర్దిష్టమైన అంశాలు నేర్చుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లవాడు ఏమన్నా సాధారణ అంశాలంటే మొదటి శిశువు వస్తువుని చేతి మొత్తాన్ని ఉపయోగిస్తాడు. ఇక్కడ వస్తువు పట్టుకోవడానికి ఏం చేస్తున్నాడు, తను చేతి మొత్తాన్ని ఉపయోగిస్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు, కేవలం బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత కేవలం 2000 మాత్రమే ఉపయోగిస్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు, 2000 మాత్రమే మనకి ఉపయోగిస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఏంటి, సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశం, అన్ని వేలతో పట్టుకోవడం ఏంటి, సాధారణ అంశం అనమాట, అర్థమైందా. తర్వాత ఏంటి, నిర్దిష్ట అంశం అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా పాటలు పాడతారు మనలో, నేను పాటలు పాడతాను, వేరే వాళ్ళు పాటలు పాడతారు, పెద్ద పెద్ద సింగర్సు పాటలు పాడతారు. పాటలు పాడటం అనేది సాధారణ అంశం, కానీ లయబద్ధంగా, అర్థమైందా, దాని ట్యూన్ ఆధారంగా, అర్థమైంది, గమకాల ఆధారంగా, అర్థమైందా, సూత్రాలను ఉపయోగించుకొని, అంటే బాగా ప్రాక్టీస్ చేసి సంగీతం నేర్చుకొని ఇక్కడ పాఠం అనేది ఏంటి, నిర్దిష్ట అంశం అనమాట. అంటే సాధారణ అంశం నుంచి నిర్దిష్ట అంశానికి ఎప్పుడు కూడా వికాసం అనేది సాగుతూ ఉంటుంది. సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది, అర్థమైందా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 2వ అంశం.
చేతి వేలును మాత్రం ఉపయోగించడం అనేది నిర్దిష్ట అంశం. మొదట ఏం చేశాడు, మొత్తం ఉపయోగించాడు అనమాట. మీరు అది నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. అంటే ఈ విధంగా మీరు క్వశ్చన్స్ తీసుకొని ఆ క్వశ్చన్స్ మనం ఏం చేయాలి, ఎనాలిసిస్ చేయాలి. ఎనాలిసిస్ చేస్తే మనకి ఖచ్చితంగా ఎనాలిసిస్ మీదే మనకి ఈ టాపిక్ కూడా ఏమవుతుంది, మనకి రెండోసారి మూడోసారి కూడా మనకి రివిజన్ అవుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇప్పుడు ఈ అంశం చూద్దాం. ఈ అంశంలో ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారంటే, చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది డెవలప్మెంట్. డెవలప్మెంట్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ని మీరు పెట్టండి, చూడండి అన్నారు. చూడండి, ఇక్కడ వికాసం సమస్య సరైన ప్రవచనం. వికాసం మానవందరిలో సమానంగా జరుగుతుంది. మానవందరిలో సమానం జరుగుతుంది అంటే అందరూ ఐఏఎస్లు అవ్వచ్చు కదా, అందరూ ఐపీఎస్లు అవ్వచ్చు కదా, అందరూ పాలిటీషియన్లు అవ్వచ్చు కదా, అందరూ టీచర్లు అవ్వచ్చు కదా, అలా అవ్వరు. ఎందుకంటే అందరిలోనే వికాసం సమానంగా జరగదు, సమానంగా జరగదు. కానీ వాడు ఏం చేశాడు, జరుగుతుంది అని ఇచ్చాడు. కాబట్టి ఇది తప్పు. వికాసం అనేది పాఠశాలలో మాత్రమే జరుగుతుంది. వికాసం పాఠశాలలో మాత్రమే జరుగుతుందా, ఇంట్లో కూడా జరుగుతుంది, కుటుంబంలో జరుగుతుంది. అర్థమైందా, ఒక సినిమాకి వెళ్తే సినిమా హాల్లో కూడా జరుగుతుంది. అర్థమైందా, ఒక పేరంటానికి వెళ్తే పేరంటంలో కూడా జరుగుతుంది వికాసం అనేది పిల్లవాడికి. అర్థమైందా, ప్లే గ్రౌండ్కి వెళ్తే ప్లే గ్రౌండ్లో కూడా జరుగుతుంది. అర్థమైందా, ఓకే, ఎక్కడైనా జరగచ్చు వికాసం అనేది, కేవలం పాఠశాలలో మాత్రమే జరుగుతుంది అనేది తప్పు. వికాసం అనేది బాలదేశంలో జరుగుతుంది, ఇది తప్పే. వికాసం బాలదేశంలో జరుగుతుందా, ఇప్పుడు మనం ఉన్న 30 ఏళ్ళకు వచ్చాము, 30 ఏళ్ళంటే మన చిన్నప్పటి నుంచి జరిగినటువంటి వికాసాన్ని మొత్తాన్ని అర్థం ఉపయోగించి 30 ఏళ్ళలో మనం వాడుతున్నాం. అర్థమైందా, సో మనం ఎల్కేజీలో ఏబిసిడీలు దిద్దాము, తర్వాత థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ సెంటెన్సులు రాసాము, తర్వాత ఎస్ఏలు రాసుకొని 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ డిగ్రీలు హిస్టరీ ఫిజిక్స్ 1,000,000 చదువుకొని అర్థమైంది, వాళ్ళతో ఇలా ఉండాలి, వీళ్ళతో ఇలా ఉండాలి, పెద్దల్ని గౌరవించాలి, ఇలా గౌరవించాలి, ఇవన్నీ కూడా మనం స్టేజ్ బై నేర్చుకుంటూ వస్తున్నాం. కాబట్టి వికాసం అనేది బాల్యదశలో జరుగుతుంది అనేది, బాల్యదశలోనే జరుగుతుంది అనేది తప్పు. వికాసం బహుమితమైనది, ఎస్, వికాసం బహుమితమైనది. ఎందుకంటే వికాసంలో మనకి సాంఘిక వికాసం ఉంటుంది, భాషా వికాసం ఉంటుంది, అదేవిధంగా చలనాత్మక వికాసం ఉంటుంది. అర్థమైందా, ఇంకా ఎన్నో ఉద్వేగ వికాసం ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి అనేక రకాలైన వికాసాలు మనకి ఉంటా ఉంటాయి. కాబట్టి వికాసం బహుమతమైనది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ని మనం మీకు వివరిస్తాను. 4th క్వశ్చన్ అయిపోయిందా, ఓకే, 5th క్వశ్చన్. ఇట్ ఈస్ నాట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. నాట్ కరెక్ట్ అంట, అంటే కరెక్ట్గా లేదంట. నాట్ కరెక్ట్, ఆ నాట్ కరెక్ట్ ఏందో చూద్దాం దీంట్లో. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఈ ప్రవచనాలు సరికానిది, వికాసాన్ని కొలవలేము కానీ అంచనా వేయవచ్చు అంట. వికాసాన్ని కొలవలేము, ఎస్ కొలవలేము, అంచనా వేయగలం, ఎస్ రైటే, కాబట్టి ఇది రైట్. పెరుగుదల పరిమాణాత్మకమైనది, ఎస్, పెరుగుదలని మనం కొలవగలం కాబట్టి పరిమాణాత్మకమైనది, ఘనాత్మకమైనది. వికాసం ఒక సమగ్రమైనది, ఎస్, వికాసం ఎప్పుడు సమగ్రమైనది. పెరుగుదల బహుముఖమైనది, ఇందాకే చెప్పాం వికాసం బహుముఖమైనది కానీ పెరుగుదల బహుముఖమైనది కాదు, కాబట్టి ఇది తప్పు. ఇలా మనం ఎనాలిసిస్ చేయాలి. మళ్ళీ ఒకసారి ఆ టాపిక్కి వెళ్ళి ఆ టాపిక్ దగ్గర ఒకసారి చదువుకొని ఈ బిట్లన్నీ పెట్టామనుకున్నా, అబ్బా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్లో మనకి ఈ క్వశ్చన్ అసలు ఏమి ఇచ్చారో చూద్దాం. చూడండి ఏమిచ్చాడు, ఫస్ట్ దీన్ని పెద్ద చేస్తాను. ఎస్, రాంగ్లీ రిటర్న్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్లో తప్పుగా ఇచ్చినటువంటి చూద్దాం. చూడండి, వికాసాన్ని ప్రాకృతీకరించవచ్చు, ఎస్, వికాసాన్ని ప్రాకృతీకరించవచ్చు, ప్రాకృతిస్తాం. వికాసం నిర్దిష్ట అంశం నుంచి సాధారణ అంశం, ఇదేదో చూడాల్సిన అంశం అండు. మనం ఇందాక ఏమనుకున్నాం, సాధారణ అంశాల నుండి, సాధారణ దిశ నుండి మనకి దశ నుండి మనకి ఎలా వెళ్తుంది, నిర్దిష్ట దశగా వెళ్తుంది. కాబట్టి ఇది తప్పు. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, కంటిన్యూస్గా జరిగే చర్య, ఎస్, ఇది రైటే. వికాసం అన్ని దశల్లో ఒకేలాగా సాగదు అని అడిగి, ఎస్, ఇది రైటే. కాబట్టి ఆన్సర్ ఏంటి, రాంగ్లీ అన్నాడు కాబట్టి రాంగ్లీ రెండోది, కాబట్టి ఆన్సర్ ఏమైంది, రెండోది. ఓకేనా, ఒక్కసారి ఆ వికాస సూత్రమైన లెసన్ చదువుకొని ఈ వీడియో మళ్ళీ చూసినట్లయితే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో ఒక మార్క్ వస్తుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్.
ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు చూడండి, రిగార్డింగ్ ప్రిన్సిపల్స్ అంట, రిగార్డింగ్ ప్రిన్సిపల్స్ మళ్ళీ ఇచ్చారండి. ప్రిన్సిపల్స్ రాంగ్లీ మెన్షన్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ సూత్రాలంట. చూడండి, వికాస సూత్ర సమ్ తప్పుగా రాయబడింది. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసం అంటే ఎలా సాగుతుంది? అవిచ్ఛిన్నంగా సాగుతుంది, రైట్, కంటిన్యూస్ సాగుతుంది. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ఎస్ ఇది రైటే. వికాసం సంచితమైనది, ఇది రైటే. వికాసాన్ని ప్రాకృతీకరించలేము, వికాసాన్నే ప్రాకృతీకరిస్తాం. అర్థమైందా? ప్రాకృతించలేము ఇచ్చాడు, పెరుగుదలని ప్రాకృతీకరించవచ్చు. వికాసాన్ని ప్రాకృతీకరించలేము, ప్రాకృతీకరించలేము అంటే ప్రాకృతీకరించవచ్చు వికాసాన్ని. వికాసాన్ని, కేవలం వికాసాన్నే ప్రాకృతీకరిస్తాం. అర్థమైందా? సో ఇది ఆన్సర్ అయింది. ఈ విధంగా మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని ఈ మొత్తం నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ కూడా 2024 టెట్ పేపర్లో మీకు వికాసం, పెరుగుదల, పరిణితి మధ్య భేదాలు మరియు వికాస సూత్రాల నుంచి వచ్చినటువంటి బిట్స్ అన్నమాట. చూడండి, ఇప్పుడు మీరు ఇట్లా అనాలిసిస్ చేసుకున్నారు, ఒక గంట పట్టిద్ది. గంటలో మీకు ఏమైంది? ఖచ్చితంగా ఒక మార్క్ అయితే మీకు ఎగ్జామ్లో 1 మార్క్, ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి 1 మార్క్ అయితే కంపల్సరీగా వస్తుంది. ఓకేనా? మరి ఈ విధంగా మీరు అనాలిసిస్ చేసుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ నేను మీ మండే మాస్టర్ని సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.